బాపట్ల జిల్లా బాపట్లలో జగనన్న కాలనీ గృహ నిర్మాణాలను పరిశీలించడానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ జెఎండి శుక్రవారం బాపట్ల రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన బాపట్లలో ఇచ్చినటువంటి జగనన్న కాలనీ మూడు లేఅవుట్లను సమీక్షించడం జరిగింది. చివరగా టీచర్స్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన జగనన్న గృహ నిర్మాణ లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఇల్లు పూర్తిగా నిర్మాణం చేయని వారిని అసలు ప్రారంభించని వారిని కారణాలు అడగడం జరిగింది. అయితే లబ్ధిదారులు తమకున్న ఇబ్బందులను కారణాలను తెలియజేస్తుండగా అధికారులు లబ్ధిదారుల మాటలు పూర్తిగా వినకుండా దాటవేయడం జరిగింది. ప్రధాన సమస్యలను పక్కన పెట్టి మీరు ఎలా కట్టుకుంటారు, ఏమి చేస్తారో మాకు తెలియదు, ఇల్లు మాత్రం ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారులు లబ్ధిదారులకు హితవు ఇచ్చి జారుకున్నారు. జేఎండిని సమస్యలపై ఏపీ లోకల్ టీవీ ప్రతినిధి ప్రశ్నించగా ఆయన వద్ద నుండి కూడా సరైన సమాధానం లేదు. గృహ నిర్మాణాల కోసం లబ్ధిదారు పడుతున్న ఇక్కట్లను జేఎండికి తెలియజేసిన ఈ నిబంధనలను మేము పెట్టలేదు, వీటిపై ఎంక్వైరీ చేయిస్తాం అంటూ వెళ్లిపోయారు. ఇప్పుడు ఇప్పుడు వర్కింగ్ సీజన్ కాబట్టి రోడ్డుకి ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేపిస్తారు. మీ బండ్లు ట్రాక్టర్లు లారీలు మూవ్ అవడానికి మీకేమి హైవే అవసరం లేదు కదా, మామూలు రగ్గడ్ రోడ్డు ఉన్నా కానీ వెళ్ళిపోద్ది. వన్స్ ఇల్లులన్నీ కట్టిన తర్వాత డెఫినెట్ గా మీకు సిమెంట్ రోడ్ ఎట్లయితే బయట కాలనీలో ఉన్నాయో అట్లా వేపిస్తారు. ఇప్పుడే అవి వేయలేం, ఎందుకంటే మీరు ఇల్లులు కట్టుకుంటేనే సిమెంట్ రోడ్లు వేసిన డ్రైన్స్ కూడా చేయాలి కాబట్టి. మళ్ళీ మీరు ఇప్పుడు వర్షాలు వచ్చే పరిస్థితి జూన్ వరకు లేదు, జూన్ వరకు లేదు కాబట్టి మీరు పని చేసుకోండి. తెలుసు జనవరి నుంచి మనకి పని మొదలవుతుంది, రోడ్లు ఆరిని కాబట్టి అయిపోయింది. ఇంకా మీరు యాక్చువల్ గా అమ్మా గత సంవత్సరం మిగతా సంవత్సరాల కంటే హెవీ రైనీ ఇయర్, వర్షాలు ఎక్కువ పడ్డాయి, డిసెంబర్ జనవరిలో కూడా వర్షాలు పడ్డాయి. మీ అందరూ చూస్తున్నారు దాదాపు 5 మోటార్లు పెట్టి నీళ్లు పంపు చేశాం, 5 మోటార్లు, దానికైన ఖర్చు దాదాపుగా 10 లక్షలు ఖర్చు అయింది. మధ్యలో ఒక రోడ్డు, ముందు మెయిన్ రోడ్డు ఒకటి ఫామ్ చేస్తే బళ్ళు అక్కడ దాకా పోతాయనే ఉద్దేశంతో దాదాపు 5000 ట్రిప్పు డెబ్రిస్ తీసుకొచ్చి ఆ మెయిన్ రోడ్డు ఫామ్ చేసాం మధ్యలో, అవునా కదా. ఎందుకంటే మీతో పాటు మేము కష్టపడుతున్నాం, మీ ఒక్కరిని కష్టపడమని చెప్పట్లా. అండ్ వన్ మోర్ ఇష్యూ, మనకి మూలపాలెం బేతనీ కాలనీ లేఅవుట్ లో పర్మనెంట్ ఇన్ఫ్రా కింద కొంత రోడ్లు వేసాం, పక్కన కీవాల్ పోసేసి మధ్యలో రోడ్ వేసాం. ఇక్కడ కూడా ఒక 10 రోజులు ఆ కాంట్రాక్టర్ వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తాడు. కాకపోతే ఏంటంటే పేరల్ గా ఆ పనితో పాటు మీరు ఇల్లు కట్టాల్సిందే, ఏమో అర్థమవుతుందా. ఇక దొంగలు చిన్న చిన్న సమస్యలన్నీ మనం స్థానికంగా కూర్చొని మాట్లాడుకోవాలి. మొత్తం ఒక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు నేను ఒక వాచ్మెన్ ని ప్రొవైడ్ చేస్తాను మున్సిపాలిటీ నుంచి, పోలీసు వాళ్ళు వస్తారు నైట్, కొంతమంది ఇక్కడ లోకల్ గా ఎవరైతే వచ్చి ఆక్యుపై చేశారో రోజుకు ఒకళ్ళ చొప్పున కాపలా ఉంటా ఉంటే ఆ సమస్య కూడా పోయిద్ది. మనం తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం, రోడ్లు మాత్రం ఒక 10 రోజుల్లో మిగతాయి మొదలు పెడతాం. ఎత్తుకెళ్ళిపోతున్నారు, దొంగతనాలు ఎక్కువైపోయినాయి, ఇసుక ఉంటాం లేదు, చిప్స్ ఉంటాం లేదు, మేము ఏం పెట్టి చేయించుకోమంటాం సార్? మరి కొంచెం స్టార్టింగ్ అంటే అమౌంట్ ఉండాలంటే అమ్మా 180, నేను ఒక్కటి చెప్తాను 180,000 రూపాయలు హౌసింగ్ కే గవర్నమెంట్ ఇస్తుంది అమ్మా. మీకు వేరే అమ్మఒడి వేరే స్కీమ్స్ ఏమి రావట్లేదు, దేంట్లో దాంట్లో డబ్బులు వస్తున్నాయి ఎలా అంటే అడ్జస్ట్ చేసుకోవడానికి. ఒక్కటి స్లాబ్ కి 7 లక్షలు అయిందంటే గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఒకసారి ఒక ఇల్లుకి శాంక్షన్ చేసేటప్పుడు హై లెవెల్ కమిటీ వేసి 4 చీఫ్ ఇంజనీర్లు, ఒక 2 MDలు, తర్వాత మినిస్టర్ గారు, అప్పుడు హౌసింగ్ మినిస్టర్ గారు, అప్పుడు సీఎం గారు, వీళ్ళందరూ ఒక సర్వే చేసి మొత్తం రకరకాల డిజైన్ స్టేట్ నుంచి కూడా అన్ని ఫిగర్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసి ఇంత అవుతుంది అనేసి చూసుకొనేసి 150,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంటే 380,000 రూపాయలు అవుతుంది, ప్లస్ ఇన్ అడిషన్ దీంతో సరిపోకుండా మనం అన్ని సబ్సిడీలు ఇస్తామనేసి సెంట్రల్ గవర్నమెంట్ 150,000 ఇస్తే మన గవర్నమెంట్ ఇచ్చేయన్ని కూడా ఇంకొక 150,000 ఉన్నాయి. మా దాదాపు 2.5-2.75 లక్షల వరకు మీకు వస్తుంది. అంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసే చేసింది గుడ్ ఏదో ఊరికి నేను నోటికి వచ్చిన నంబర్ చెప్పలేదు. చెప్పిన తర్వాత మనం మనకిష్టం వచ్చే ఇల్లు అనుకునేది నాకు ఇష్టం వచ్చినట్టు నేను కట్టుకుంటాను, నేను చెప్పినట్టు కట్టం కదా. అది మీరు నాకు ఇంత పెద్ద స్లాబ్ కావాలి, నాకు 6 ఇంచుల స్లాబ్ కాదు, నాకు 10 ఇంచుల స్లాబ్ కావాలన్నప్పుడు డెఫినెట్ గా ఎక్కువ అవుతుంది. పిల్లర్స్ కావాలి, మేము ఆ పిల్లర్స్ కావాలి, మేము స్టేర్ కేస్ పెట్టుకుంటాం, అవన్నీ మా డిజైన్లు లేవు, అవి పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్ మీకు ఇల్లు కట్టుకోవడానికి సపోర్ట్ ఇస్తుంది, దానికి ఎంతో కొంత రూపాయి ఎక్కువ పడుతుంది, అది పడినప్పుడు మనం కొంచెం బేర్ చేసుకోవాలి. బాపట్ల
పట్టణానికి మేము రావడం జరిగింది. విషయం ఏంటంటే ఇక్కడ చాలా రోజులుగా మేము గమనిస్తున్నాము కొన్ని ఇల్లు రూఫ్ అంటే స్లాబ్ వేసేసిన తర్వాత కూడా కంప్లీషన్కి కొంత టైం పడుతున్నాయి, 3-4 నెలలు దాటిపోతున్నాయి అన్నమాట, తర్వాత కావట్లేదు అనేసి. దాంట్లో ఎందుకు ఇలా డిలే జరుగుతుంది? ఒక స్లాబ్ వర్క్ అంటే దాదాపు 90% పని అయిపోయింది, మిగతా చిన్న చిన్న ప్లాస్టింగ్ పనులు చేస్తే కంప్లీషన్కి వచ్చేస్తాయి అనేసి ఎందుకు ఈ డిలే జరుగుతుంది అనేసి చూడడానికి వచ్చాము. ఇక్కడ చూస్తే ఈ ఇష్యూ ఏంటంటే కొంత మనకి స్లాబ్ వేసిన తర్వాత బెనిఫిషరీస్ ఏంటంటే కొంచెము వాళ్ళు మాకు ఇంకా డబ్బులు కావాలి, డబ్బులు అంటే బిల్లులు అంటే ఫర్దర్ ఇంకా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కొంతమంది ఆగిపోతున్నారు. కొంతమంది ఏమంటే నిదానంగా ముహూర్తాలు లేకపోవడం వల్ల అంటే ఈ మధ్యంతా మొన్నటి వరకు సరైన ముహూర్తాలు లేవు కాబట్టి గృహప్రవేశాలకు వాటి కోసం అనేసి కొంత డిలే చేసామనేసి ఇంతకుముందు వేరే కాలనీకి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు జరిగి తెలిసింది. ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా చెప్తున్నాం, ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకునేసి బెనిఫిషరీస్ని మోటివేట్ చేసేసి వాళ్ళతో కంప్లీషన్ చేయించండి. సో దట్ ఏంటంటే ఈ వన్స్ ఒక బెనిఫిషరీ కంప్లీట్ చేశాడంటే వాళ్ళకి సంబంధించిన ట్రాంచ్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవచ్చు. ఏదైనా కానీ మనకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి మనము ఈ మంత్లో ఇంత ఖర్చు పెట్టామనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మనకు వస్తుంది. అందుకని త్వర తరగతిన హౌసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేయించండి అనేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అంటే వార్డ్ అమినిటీ సెక్రటరీస్కి మా హౌసింగ్ స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కూడా కట్టలేదు సార్, ఎప్పుడో కట్టిందని చూపిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా కట్టాలంటే 7 లక్షలు అవుతుంది, గవర్నమెంట్ ఇచ్చేది 180,000. 180,000 కాకుండా మిగతా డబ్బులు లబ్ధిదారులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? అప్పులు తెచ్చుకుంటున్నారు, అప్పులు తెచ్చుకున్న వాళ్ళు అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నారు. అసలు అప్పులు కూడా ముట్టిన వాళ్ళు స్థలాలు అమ్ముకుంటే వేరే వాళ్ళు కట్టుకుంటున్న వాళ్ళు 40% ఉన్నారు ఇక్కడ. వాటి మీద ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఉన్నవాళ్ళు అయితే బెనిఫిషరీస్కే పడతాయి. మనం ఇచ్చే డబ్బులన్నీ కూడా ఏదైతే హౌస్ ఉందో ఇప్పుడు ఎక్స్ అనే నేను నా పేరు మీద ఒక స్థలం ఉంటే నా పేరు మీద ఇల్లు శాంక్షన్ అవుతుంది. నేను కట్టుకునేటప్పుడు నా పేరు మీదే బెనిఫిషరీ అంటే ఏమంటారు స్టేజ్ వైజ్ పేమెంట్ కూడా ఆ బెనిఫిషరీస్కే వెళ్తాయి, వేరే వాళ్ళకి పడవు. ఒకవేళ మీరు చెప్పింది అమ్ముకుంటున్నారు అనేది ఉంటే ఎంక్వైరీ చేపిస్తాం, ఒకవేళ నిజాలు ఏమన్నా ఉంటే తగు చర్యలు తీసుకుంటాం కలెక్టర్ గారికి చెప్పి. ఇంకోటి మీరు చెప్పే 7 లక్షలు పడుతుంది, 8 లక్షలు పడుతుంది అనేది మీరు అక్కడే చూసుంటారు మన దీని మోడల్ హౌస్ అప్పట్లో 3 లక్షలతో కట్టించారనేసి అన్నారు. ఇప్పుడు ఏదైతే 1.8 లక్షలు అనేది ఉందో పూర్తిగా ఇల్లు కట్టడము అంటే ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు. మన ఇల్లు కట్టుకోవడం అనేది నా కళ, జీవితంలో ఒకసారి ఇల్లు కట్టుకుంటాను. గవర్నమెంట్ ఏం చేసిందంటే మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎస్టిమేట్ చేసేసి 1.8 లక్షలో ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పింది. ప్రొవైడ్ ఇన్ అడిషన్ టు దట్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి సిమెంట్ ఇది తక్కువ పడుతుంది అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇన్ అడిషన్ టు దట్ 1.8 లక్షలో ఇల్లు కట్టేస్తారు అనేసి మొత్తం స్టేట్ నుంచి డేటా తీసుకొచ్చేసి ఒక క్యాలిక్యులేషన్ చేసి దాని ప్రకారం యూనిట్ రేట్ ఫిక్స్ చేసింది. దాని పక్కన కట్టుకునే వాళ్ళు ఏంటంటే మేము చేసే ఇల్లు మేము ఇచ్చిన టైప్ డిజైన్లో ఈ స్టేర్ కేస్ లేదు, పిల్లర్స్ లేవు. వాళ్ళకి వచ్చినవన్నీ కూడా ఇక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది ఇక్కడ ఉన్న అధికారులు ఈ ప్రకారం కడితేనే మీకు బిల్లు పడతాయి, ఈ ప్రకారం మాత్రం ఇల్లు కట్టాలి, మీరు వేరే విధంగా కడతానికి లేదు అంటాం వల్ల ప్రతి ఒక్కరు ఇట్లా కడతారు. తప్పితే వీళ్ళు ఎవరు కూడా వాళ్ళ సొంతంగా ఇట్లా ప్లాన్ ప్రకారం కడుతున్నది లేదు. ఎవరు కూడా మాకు ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు గవర్నమెంట్ తరఫు నుంచి ఇల్లు మేము కట్టించిస్తామంటే ఎవరు కూడా మేము సొంతంగా కట్టుకుంటాం ఇట్లాగని చెప్పి అన్నవాళ్ళు ఎవరు లేరు. ఈ బేస్మెంటు, ఈ కిటికీ, ఈ తలుపు, ఈ మెట్లు, బాత్రూమ్ ఎట్లా ఉండాలా, ఈ సైడ్ ఉండాలా అని పర్టికులర్గా పాటిస్తేనే మీకు బిల్లులు పడతాయి, మేము ఇస్తాము, మీకు కట్టాలి లేకపోతే మేము లాక్కుంటామని. కొన్ని చోట్ల అయితే ఆ స్థలాల యొక్క పట్టాలను కూడా అధికారులు వెనక తీసుకునేవి ఉన్నాయి, అది ఎక్కడ కూడా లేదు కానీ వెనక తీసుకున్నారు. తీసుకొని మీకు బేస్మెంట్ కడితే ఇస్తాం లేకపోతే బెల్ట్ వేస్తే ఇస్తాం అని చెప్పి ఇచ్చేస్తున్నారు. వీటన్నిటి వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా వస్తుంది, ప్రజల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇల్లు కట్టుకోలేక అమ్ముకుంటున్న వాళ్ళు అది అందరికీ తెలుసు, అధికారులు ఇక్కడ అధికారులు కూడా తెలుసు, వాళ్ళ సొంత సంబంధించిన వాళ్ళకి వాళ్ళు కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి. ఇక్కడ సచివాలయ సిబ్బంది ఇక్కడ కాంట్రాక్టర్గా ఇల్లు కడుతున్నాయి కూడా ఉన్నాయి. వీటి ఎవరి మీద ఏమీ తీసుకోవట్లేదు, కేవలం ఇల్లు ఎవరైతే కట్టట్లేదు వాళ్ళ మీద మాత్రమే పొద్దాగల సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఇచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేయటం ఇవి చేస్తున్నారు. ఇప్పుడు ప్రజల గురించి ఆలోచించి వాళ్ళు ఇల్లు కట్టుకోవట్లేదు వాళ్ళకి ఎంత అవుతుంది? ఇప్పుడు అప్పట్లో గవర్నమెంట్ ఎంత అంది 180,000, ఆ 180,000తో వస్తుందా రావట్లేదా, దానికి మనం ప్రత్యామ్నాయం ఏం చేయాలి? 30,000 గురించి మాట్లాడుతున్నారు లేదంటే ఇంకొక 50,000 వస్తున్నట్టు. డ్వాక్రా వాళ్ళది లోన్ ఇస్తే ఎంత ఇస్తుంది? 50,000 వస్తుంది. 50,000తో మిగతా అది అవుతుందా పని? అవ్వదు. మరి వాళ్ళకి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత దాంట్లో వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు, ఏమవుతుందన్న దాని గురించి ప్రజల పక్షాన్ని ఎందుకని ఆలోచించట్లేదు? ఏకంగా గవర్నమెంట్ పక్షాన్ని మాత్రం ఎందుకని ఆలోచిస్తున్నారు?
గవర్నమెంట్ పక్షాన ఆలోచించట్లేదు ఇక్కడ. ఇక్కడ ప్రజల పక్షాన ఆలోచించింది కాబట్టి గవర్నమెంట్ ఇంత పెద్ద ఎత్తున ఇల్లు కట్టిస్తుంది. ఇవ్వటం మంచి పనిని కాదు. గవర్నమెంట్ వైపు నుంచి అయితే అన్ని విధాలా సహకరించింది. ఇక్కడ మీరే చెప్తున్నారు ఇక్కడ స్థలం వచ్చేసి ఇక్కడ స్థలమే 15 లక్షలు ఉంటుంది అనేసి 1.5 సెంటు ఇవన్నీ వదిలేసాయి. ఇవన్నీ ఏంటంటే 15 లక్షల స్థలం ఇచ్చింది గవర్నమెంట్ దాదాపు. నేనే ఒకటి చెప్పేది మీరు నాకు తెలిసిన నాకు నాకు అరే మీరు చెప్పింది నేను విన్నాను కదా, నేను చెప్పింది వినండి. అయ్యా ఒకటి ఒకటి మీ పేరు ఏం పేరు అన్నారు? సాగర్ సార్. మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మీరు చెప్పింది మీరు టెలికాస్ట్ చేసుకోండి. మేము చెప్పేది వినపోలేదు. రేటు వాల్యూ మనకు అవి కాదు, కావాలి అమ్ముకునే వాడికి వాల్యూ కావాలి. అమ్ముకునే వాళ్ళు కాదు, వీళ్ళు కట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు. ఇల్లు వాళ్ళకి స్థలం వచ్చింది, నేను సొంత ఇంట్లో ఉండాలి అనుకున్నవాడు ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు. అమ్ముకునే వాడికి వాల్యూ గురించి చూసుకోవాలా, ఎంత వాల్యూ వస్తుంది ఎంత అనేది. ఇక్కడ ఉండేవాడికి ఒక 50 సంవత్సరాలు ఉండేవాడికి వాడికి 10 లక్షలు పెరిగినా 20 లక్షలు పెరిగినా దాంతో సంబంధం లేదు. నివాసం ఉండేవాడికి అవసరం లేదు. అమ్ముకునేవాడికి వాల్యూ చూసుకుంటూ ఉంటారు, అది రియల్ ఎస్టేట్ వాళ్ళు చూసుకుంటారు వాల్యూ పెరగాలి అనేది. అంటే నిర్మాణం జరిగే వాళ్ళకి అది కాదు. సాగర్ గారు నేను చెప్పేది ఏంటంటే ఈ స్థలం గవర్నమెంట్ స్థలం కాదు కదా, ప్రభుత్వం డబ్బులు ఇచ్చి తీసుకుంది. అవును, అసైన్డ్ భూమి అది గవర్నమెంట్ కి. గవర్నమెంట్ ఒక కాంపెన్సేషన్ కట్టించి తీసుకుంది, అది కూడా గవర్నమెంట్ నుంచే ఖర్చు పెట్టింది. ఎవరి కోసం ఖర్చు పెట్టింది? ప్రజల కోసమే ఖర్చు పెట్టింది. ప్రజల కోసమే ఖర్చు పెట్టేసి ఒక యూనిట్ రేట్ ఫిక్స్ చేశారు. యూనిట్ రేట్ మార్చడం అనేది మన చేతుల్లో కూడా లేదు. యూనిట్ రేట్ అనేది ఒక హై లెవెల్ కమిటీ ఇంతలో హౌస్ కట్టుకోవచ్చు అనేసి ఒక యూనిట్ రేట్ ఇచ్చింది. అండ్ మీరు చెప్పినట్టు ఇక్కడే స్టేర్ కేస్ ఉండాలి, ఇక్కడే బాత్రూమ్ ఉండాలనేసి ఎవరు ఇన్సిస్ట్ చేయరు. ఒకటే ఒకటి ఇన్సిస్ట్ చేసేది ఏంటంటే ప్లింత్ ఏరియా ఇంత ఉండాలి, ప్లింత్ ఏరియా ఇంత ఉండాలి. అంత ఉంటేనే సెంట్రల్ గవర్నమెంట్ పిఎంఏవై అది అర్బన్ హౌస్లో దాని ప్రకారం ఎలిజిబిలిటీ అవుతుంది. అదొక్కటే ఇన్సిస్ట్ చేస్తారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ ఎవరైనా కానీ. మీరు చెప్పేవన్నీ ఒకవేళ ఎంక్వైరీ చేపిస్తాము, ఒకవేళ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెట్లు ఇక్కడ పెట్టాలి, పిల్లర్ ఇక్కడ పెట్టాలి అని అటువంటి ఏమైనా ఇన్సిస్ట్ ఎవరైతే చేయరు అటువంటి ఎవరైనా చేస్తుంటే